హలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాటి రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ రెసిపీ అండి. అదే మన హరియాలి వెజ్ పులావ్ ఆర్ వెజ్ బిర్యానీ. ఇందులో అన్ని రకాల వెజిటేబుల్ న్యూట్రిషన్స్ ఉంటాయండి, లైక్ పాలక్, పుదీనా, క్యారెట్, బీన్స్, ఇంకా మీరు ఎన్నో వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లైక్ గ్రీన్ పీస్, కాలీఫ్లవర్, ఏది కావాలంటే అది మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. బెస్ట్ రెసిపీ ఫర్ టిఫిన్ బాక్సెస్ అండ్ ట్రావెలింగ్కి కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మీరు ఇది ఏ సైడ్ డిష్ తోటైనా తినొచ్చండి, లైక్ మిర్చికా సాలన్ ఆర్ రైతా అండ్ చికెన్ కర్రీ, దేంతో అయినా కూడా దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎలా చేయాలో చూసేద్దామా. ఇదిగా నేను ఒక 2 to 3 spoons ఆఫ్ ఆయిల్ పెట్టుకున్నానండి. అందులో హోల్ రా గరం మసాలా యాడ్ చేసేస్తున్నాను. ఇది ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. గరం మసాలా బాగానే కుక్ అయిపోయిందండి. నెక్స్ట్ నేను ఇందులో 2 బగారా ఆకులు అండ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, పొటాటోస్, క్యారెట్స్ అండ్ బీన్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes దీన్ని నేను కుక్ చేసుకుంటాను. కొంచెం వెజిటేబుల్ ఫ్రై అవ్వాలి కనుక ఒక 2 to 3 minutes దీన్ని కుక్ చేసుకుంటాను. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇందులో. వెజిటేబుల్స్ కుక్ అయిపోతున్నాయండి. నెక్స్ట్ దీంట్లో నేను కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఒక 250 grams ఆఫ్ బాస్మతి రైస్ కూడా 20 minutes నానబెట్టి పెట్టుకున్నాను. ఇది కూడా యాడ్ చేసేసి ఒక 2 minutes దీన్ని కలిపేసుకుంటాను. నెక్స్ట్ సరిపడా వాటర్ కూడా యాడ్ చేసేస్తానండి ఇందులో. ఒక్కసారి మెల్లిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటాను. ఇది హాఫ్ కుక్ అయ్యాక ఇందులో నెక్స్ట్ గ్రీన్స్ అన్నీ యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ ఒక 1/2 bunch పుదీనా తీసుకుంటున్నానండి అండ్ 1 bunch పాలక్ తీసుకుంటున్నాను. ఇది మొత్తం నేను పేస్ట్ చేసేసుకుంటాను అండ్ రైస్ హాఫ్ కుక్ అయ్యాక అందులో ఈ పేస్ట్ యాడ్ చేసేసుకుంటాను. అంతే, మనకి హరియాలి వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. రైస్ మంచి కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో ఈ పాలక్ పేస్ట్ యాడ్ చేసేస్తాను అండ్ సాఫ్రాన్ మిల్క్ కూడా యాడ్ చేసేస్తాను దీంట్లో. అండ్ 1 spoon మంచి దేశీ ఘీ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇంకా ఒక 15 minutes నేను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని దమ్ చేసేసుకుంటాను. అంతే, మనకి హరియాలి పులావ్ ఇస్ రెడీ. ఇది డన్ అండి ఆల్మోస్ట్. ఒక్కసారి కలిపేసుకుందాం దీన్ని. ఇది అయిపోయిందండి. నేను ఇంకొక నిమిషం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆపేసుకుంటాను. నెక్స్ట్ మూత పెట్టేసుకొని ఒక 10 minutes తర్వాత దీన్ని ఓపెన్ చేస్తాను. బికాస్ ఇది దమ్ మీద, ఆ వేడి మీద ఇంకా బాగా కుక్ అయిపోతుంది అండ్ మనకి చాలా మంచి ఇది కూడా వస్తుందన్నమాట ఫ్లేవర్స్. ఇంతే అండి నా రెసిపీ. కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.